2024 అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 ఏళ్ళు అయింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఇంకా అంటరానితనం ఈ ప్రాంతంలో అంటరానితనం అమలవుతున్నది. నారాయణపేట ప్రాంతంలో, మక్తల్ ప్రాంతంలో, గద్వాల ప్రాంతంలో ఇంకా కొందరు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నారు, ఇంకా కొందరు మాత్రమే పెత్తనం చెలాయిస్తున్నారు. మరి కింది కులాలకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చేది? గుజరాత్ రాష్ట్రంలో ఒక పిల్లవాడు, గుజరాత్ రాష్ట్రంలో ఈ దేశ ప్రధానమంత్రి పుట్టిన రాష్ట్రంలో, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రంలో ఒక పిల్లవాడు గుర్రం మీద ఎక్కినందుకు, గుర్రం మీద ఎక్కితే ఒక మాల మాదిగ కులానికి చంద్రవాడివి, మా కళ్ళ ముందల గుర్రం మీద ఎక్కుతావని చెప్పి ఆ పిల్లవాడిని గుర్రాన్ని దింపి కొట్టి చెట్టుకు కట్టేశారు. 2018లో ఈ సంఘటన జరిగింది. ఎందుకు ఈ సంఘటన జరుగుతున్నాయి అంటే, ఇంకా భారతదేశ రాజ్యాంగం మనకిచ్చారు కానీ ఆ రాజ్యాంగం సరిగ్గా అమలు చేయటం లేదు. కారం చెడనే గ్రామంలో మళ్ళీ నీళ్ల కోసమే నీళ్లు అడిగినప్పుడల్లా, భూమి అడిగినప్పుడల్లా మనల్ని చంపేస్తున్నారు, మనల్ని దాడులు చేస్తున్నారు, ఊళ్ళ నుంచి ఎల్లగొడుతున్నారు. నేను మంచి బట్టలు వేసుకుంటే ఓర్వలేరు, మంచి చెప్పులు వేసుకుంటే ఓర్వలేరు, మంచి చదువుకుంటే ఓర్వలేని పరిస్థితి ఇంకా ఈ దేశంలో కొనసాగుతున్నది అనక మనం ఆలోచించాలి. మీ పిల్లలందరినీ చదివించండి, మీ పిల్లలందరినీ గొప్పగా చదివించండి. కేవలం చదువు మాత్రమే కాకుండా ఈ సమాజం గురించి ఆలోచించేందుకు చేయండి, మంచి మనుషులుగా తీర్చిదిద్దండి. ఇవాళ ఇంతమంది, ఒక 100 మంది యువకులు ఉన్నారు, 100 మంది యువకులు ఉన్నారు షాబాదులో. యువకులారా, మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నారు, జగ్జీవన్రావు విగ్రహం పెట్టుకున్నారు. విగ్రహం పెట్టుకోవడంతోనే అది గొప్పతనం కాదు. మనం అంబేద్కర్ లాగా జీవిస్తున్నామా? అంబేద్కర్ కి తాగుడు అలవాటు లేదు, అంబేద్కర్ కి చెడు పనులు చేసే అలవాటు లేదు, అంబేద్కర్ కి చదవడం అనే అలవాటు ఉన్నది, అంబేద్కర్ కి పోరాటం చేయడం అనే అలవాటు ఉన్నది. మనం తాగుడుకు బానిసలమైతే మన కుటుంబాలు సర్వనాశనం అవుతాయి. మనం ఇతరత్ర చెడు అలవాట్లకి గురైతే, గంజాయికి గురైతే, మత్తు పదాలకు గురైతే బాధపడేది మన తల్లి బాధపడుతుంది, మన తండ్రి బాధపడతాడు, మన భార్య బాధపడుతుంది, మన పిల్లలు బాధపడతారు. కనుక మీరు ఒక శపథం తీసుకోండి, ఈ రోజు నుంచి షాబాద్ గ్రామంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు యువకులుగా ఉన్న వాళ్ళం, పెద్దలుగా ఉన్న వాళ్ళం, చదువుకున్న వాళ్ళం, మేము ఈ రోజు నుంచి ఒక్కరం కూడా మేము బీరు దాగము, మేము సారు దాగమని మీరు ప్రతిజ్ఞ తీసుకుంటేనే నిజంగా అప్పుడు మీరు అంబేద్కర్ వారసులు అవుతారు తప్ప, లేకపోతే అంబేద్కర్ వారసులు కాలేదు. మాటలు ఎన్నైనా చెప్పచ్చు కానీ ఆచరించి చూపెట్టాలి. మీరు కొద్దంత కష్టపడి పనిచేస్తారు, 500 రూపాయలు సంపాదించుకుంటారు. మీరు సంపాదించుకున్న డబ్బు తీసుకెళ్లి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? వైన్ షాపుడికి ఇస్తున్నారు. వైన్ షాపుడు ఎవడో ఉంటాడు, అది తయారు చేసే కంపెనీ ఇంకోటి ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి, పండుగల పేరు మీద, పప్పాల పేరు మీద, జాతరల పేరు మీద. మీ డబ్బులంతా వృధాగా ఖర్చు పెడితే, నీ ఒక పండుగలో ఒక బట్ట కొంటే ఆ బట్ట వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తుంది, ఒక కొబ్బరికాయ కొంటే అది వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తుంది, ఒక ఊదిబత్తి కొంటే అది వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తుంది, ఒక సార కొంటే అది వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తుంది. మీరు ఏం కొన్నా కూడా వృధాగా ఖర్చు ఏం చేసినా అది వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తుంది, అక్కడ కులాల దగ్గరికి వెళ్తుంది, పెట్టుబడిదారుల దగ్గరికి వెళ్తా తప్ప నీకు వచ్చేది ఏమీ లేదు. అదే నువ్వు రోజుకు 100 రూపాయలు తాగితే నెలకి 3000 రూపాయలు అవుతాయి, నెలకి 3000 రూపాయలు అయితే సంవత్సరానికి 36000 అవుతాయి. సంవత్సరానికి 36000 పెట్టి నీ ఒక బావుతులం బంగారు కొన్ని పెడితే, నీ బిడ్డ పెరిగి పెద్దగైన తర్వాత, నీ బిడ్డ పెళ్లికి వచ్చిన తర్వాత ఒక 2 తులాలో 3 తులాలో బంగారం నీ బిడ్డకి పెట్టి పంపించవచ్చు. అంటే నువ్వు తాగడం ఆపేస్తే నీ జీవితంలో కనీసం 10 తులాల బంగారాన్ని సంపాదించగలవు. లేదు బంగారం కాకపోతే భూమి కొని పెట్టండి. నీ దగ్గర 2 లక్షలుంటే బర్త్డే పార్టీల మీద ఖర్చు పెడుతున్నారు, జాతరల పేరు మీద ఖర్చు పెడుతున్నారు, పండుగల పేరు మీద ఖర్చు పెడుతున్నారు. అది హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, ఇస్లాం మతమైనా, ఈ ఖర్చులు అనేవి వీటి వలన మనకేమి రావు. అంబేద్కర్ ఏం చెప్పాడు? ఈ దేశంలో చదువు ఉండాలి, చదువుంటే చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే పోరాటం వస్తుంది, పోరాటం చేసిన తర్వాత రాజ్యాధికారం వస్తుంది, సంపద మీద అధికారం వస్తుంది. అంబేద్కర్ చెప్పాడు గనక మీ పిల్లల్ని చదివించాలంటే మీ దగ్గర కనీసం డబ్బుండాలి, మంచి చదువు చదివించాలి, కొద్దిగా ఫీజులు కట్టాలి, మంచి హాస్టల్లో ఉంచాలి, లేదా మంచి బట్టలు కొనివ్వాలి, మంచి పుస్తకాలు కొనివ్వాలంటే కనీసం మీ చేతిలో పైసలు ఉండాలి. ఇవాళ యూనివర్సిటీకి చాలా మంది పిల్లలు, పేద పిల్లలు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. కనీసం 1000 రూపాయలు కూడా లేని పిల్లలు, 500 లేని పిల్లలు,
100 రూపాయలు లేని పిల్లలు మా దగ్గర చదువుకోవడానికి వస్తారు. ఇక్కడ నా దగ్గర చదువుకునే పిల్లలు 2 పిల్లలు నా దగ్గర పిహెచ్డి చేస్తున్నారు. ఆ పిల్లలు ఇక్కడనే ఉన్నారు. ఒక పిల్లవాడు ప్రవీణ్, మొన్ననే ఉద్యోగం వచ్చింది, టీచర్ గా ఉద్యోగం వచ్చింది. నా దగ్గరనే ఎంఏ చదువుకున్నాడు, నా దగ్గరనే పిహెచ్డి చేస్తున్నాడు. ఇంకొకడు మధుసూదన్, నా దగ్గర పిహెచ్డి చేస్తున్నాడు. ఆ పిల్లవాడికి నెలకి 50,000 జీతం వస్తుంది. పిహెచ్డి చేయడం కోసం 50,000 జీతం తీసుకుంటున్నాడు. కనుక మీరు మీ పిల్లల్ని అట్లా చదివించి హైదరాబాద్ పంపించండి. అప్పుడే అంబేద్కర్ ఆశయాలని, బాబు జగ్జీవన్రావు ఆశయాలని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. పోరాటం చేయకుండా మన దగ్గరికి ఏది రాదు. ఇంతకు ముందు నా తమ్ముడు గోపాల్ పాట పాడాడు, మంచినీళ్ళు అడిగినందుకు మాదిగోళ్లను చంపేశారు. 1985 జూలై 17 తారీఖున మంచినీళ్ళు అడిగినందుకు కారంచెడు అనే గ్రామంలో మాదిగోళ్లను చంపేశారు. చంపేసినప్పుడు గద్దర్ అన్న పాట రాశాడు. ఏం పాట రాశాడు? దళిత పులులు అని పాట రాశాడు. కారంచెడులో కలదొక పల్లి, కారంచెడులో కలదొక పల్లి, పల్లె పేరురా మాదిగ పల్లె. మాల సాయపు ఒడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది. శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె. ఓరే గీరని ఎవడన్నంటే, ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని అంటది. ఆస్తి పాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటది. ఉన్న బట్టలను తెల్లగా ఉతికి మల్లె పువ్వుల పల్లెలుంటారు. కురిచిలో కూసుని కాపి తాగుతే ఉన్న దొరలకే కడుపులమంట. ఎవనబ్బా సొమ్మేం తింటలేం, మా సొమ్ము మా ఇష్టం అంటారు. వాళ్ళెవరు? వాళ్ళు దళిత పురులు. ఇక్కడ కూర్చున్న మీరందరూ దళిత పురులు. పురుల్లాగా జీవించండి. మేకల్లాగా ఉన్నంత కాలం మనల్ని కోస్తూనే ఉంటారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవడు పులిని బలి ఇవ్వలేదు, మేకల్లే బలిచ్చారు. అందుకే ఈ దేశంలో, ఈ ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మేకల్లాగా ఉండకండి, తలలు వంచుకోకండి, గొర్రెల్లా ఉండకండి, తలలు వంచుకోకండి. మీరు తలెత్తి నడవండి, చైతన్యవంతంగా ఉండండి, పోరాటం చేయండి. భూమి కోసం, ముక్తి కోసం, సమానత్వం కోసం, ఈ దేశంలో రాజ్యాధికారం కోసం, సంపద మీద హక్కు కోసం మీరు కలబడండి, నిలబడండి, పోరాటం చేయండి. అప్పుడే అంబేద్కర్ నిజమైన నివాళి అర్పించే వాళ్ళం అవుతామని.